हाय फ्रेंड्स नमस्कार मी सुरेश शर्मा यूट्यूब चैनल इप्पुडु मनमु एडुपायल दुर्गम्म देवालय अंटे एडुपायल दुर्गम्म देवालय मेदक जिल्ला पापन्नपेट मंडलम नागसानिपल्ले ग्रामंलो एडुपायल नदी ओड्डुन वेलिसिन वंदल एळ्ळ चरित्र कलिगिन पुण्यक्षेत्रं तेलंगाण राष्ट्रंलो प्रसिद्धि पुण्यक्षेत्रंगा पर्यटक केंद्रंगा रूपोंदिंदि। ఆలయ వివరం అంటే దుర్గమ్మ దేవాలయం వాస్తుశిల్పి శైలి ద్వాపర యుగంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు। రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగ తలపెట్టి యజ్ఞగుండంలో నిర్మింపజేసి జమదగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వశిష్ట గౌతమి భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహించాడు। యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి కావడంతో సర్పజాతి అంతమవుతుందని ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్ళకు వేడుకునగా నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుక్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకొని వస్తాడు। యజ్ఞస్థలానికి రాగానే భోగవతీ నది ఏడు పాయలుగా చీలి ప్రవహించిందని సర్పయజ్ఞ గుండాలకు ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలోని కలిసిందంట। ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడు పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడు పాయల దుర్గామాత అని పేరు వచ్చిందని ప్రసిద్ధి। నల్లసరపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారుంటారు। సర్పయాగ స్థల ప్రాశక్త్యాన్ని కలిగి ఉంది। జాతర ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు। మంజీరా నదిలోని పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుంటారు। శతాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండడం వలన ఆలయ ప్రాశక్త్యాన్ని భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడుపాయల జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహించడం జరిగింది। ఏడుపాయల దుర్గమ్మ వరాలిచ్చే వనదేవత ఏడుపాయల దుర్గమ్మ సెల్ఫీ దిగుతారా।